Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఆ బ్యాడ్ లక్ ఇంకా వెంటాడుతోందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక దురదృష్టం వెంటాడుతోంది. ఆయన వరుసగా ఎప్పుడూ గెలిచింది లేదు. ఆయన ప్రత్యర్థులు మాత్రం వరుస గెలుపులు సాధించారు. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తరువాత 1999లోనే ఒకసారి గెలిచారు. అంటే ఆ గెలుపు ఆయన వరుసగా గెలిచిన ఖాతాలో పడలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలిచింది. 2004-2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇక 2014లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన సహకారంతో బరిలోకి దిగి విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికలలో ఆయన ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సెంటిమెంట్ అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు మాత్రం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటుగా మారిందని, 2024 ఎన్నికలలో తమదే విజయమని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. నిజానికి చంద్రబాబులోనూ ఈ భయం ఉంది. 2004-2009 ఎన్నికలే ఆయనకు గుర్తుకు వస్తున్నాయంటున్నారు. 2009లో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో మహాకూటమిని కట్టినా చంద్రబాబు గెలవలేకపోయారు. ఈసారి కూటమి కట్టినా ఫలితం ఉంటుందా లేదా అన్న సందేహం ఆయనను వెంటాడుతోంది. అందుకే వరుసగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇసుకతో మొదలుపెట్టి క్యాష్నో వరకు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. గతానికి ఇప్పటికీ టీడీపీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఉన్న సామాజిక వర్గాల బలం టీడీపీ కోల్పోయింది. అయితే వచ్చే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండడంతో టీడీపీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 13.5 లక్షల మంది ఉంటారు. గత ఎన్నికలలో వైసీపీ టీడీపీకి ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమే. ఇక అమరావతి రాజధాని అంశం, పోలవరం, అభివృద్ధి లేకపోవడం, అధ్వాన రహదారులు, ఇసుక కొరత వంటి అంశాలు మిగిలిన ఓట్లను తెచ్చిపెడతాయన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారన్న ఆశతోనే చంద్రబాబు పార్టీని నెట్టుకొస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.